भद्राद्री कोत्तगूडेम जिल्ला अश्वारावपेट मंडलंलो इसुक स्मग्लर्लु रेच्चिपोयारु दम्मपेट एफआरओ वेंकटलक्ष्मी वाहनंपै पेट्रोल दाड़ी चेशारु इसुक स्मग्लर्लु 10 मंदी इसुक स्मग्लर्ल मुठा जीपुपै कर्रलतो दाड़ी चेसिंदि इंतटितो आगकुंडा पेट्रोल पोसी निप्पंटिंचिपोयारु दींतो अश्वारावपेट पोलीस स्टेशन्लो फिर्यादु चेशारु अटवी शाख अधिकारुलु भद्राद्रि कोत्तगूडेम जिल्ला अश्वारावपेट मंडलंलो इसुक स्मग्लर्लु रेच्चिपोयारु दम्मपेट एफआरओ वेंकटलक्ष्मी वाहनंपै पेट्रोल दाड़ी चेशारु इसुक स्मग्लर्लु 10 मंदी इसुक स्मग्लर्ल मुठा जीपुपै कर्रलतो दाड़ी चेसिंदि इंतटितो आगकुंडा पेट्रोल पोसी निप्पंटिंचिपोयारु दींतो अश्वारावपेट पोलीस स्टेशन्लो फिर्यादु चेशारु अटवी शाख अधिकारुलु भूपाल फोन लाइन लो अंदिस्तारु भूपाल घटना एप्पुडु जरिगिंदि पोलीसुलु निंदितुल्नि गुर्तिंचारा మహేశ్వరి అశ్వరాపేట మండలంలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలంలో ఇంటీరియర్ ప్లేస్ లో ఇది ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో ఈ ఘటన గత అర్ధరాత్రి జరిగింది ప్రధానంగా అంటే అటవీ ప్రాంతంలో ఉన్న వాగులు వంకలు ఈ వాగులు వంకల నుంచి కూడా ఇసుక తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇది నిబంధనలకు విరుద్ధం అటవీ ప్రాంతంలో ఎవరు కూడా వ్యాపారం గాని చేయడానికి వీల్లేదు ఆ నేపథ్యంలో ఇసుక తవ్వకాల అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేపథ్యంలో గత రాత్రి సమాచారం అందుకున్న అంటే ఆ బండారు గుంపు అనే గ్రామం సమీపంలో ఇసుక తవ్వకాలు జరుగుతుంటే ఈ ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి అదే విధంగా కొంతమంది సిబ్బందితో ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళిన సందర్భంలో ఒకేసారి ఈ అంటే ఈ ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇసుక ట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడటంతో కొంత భయాందోళన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా అంటే వీళ్ళు ఎవరి దగ్గర కూడా అంటే ఎటువంటి ఆయుధాలు ఫారెస్ట్ సిబ్బంది దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉండవు ఆ నేపథ్యంలో వాళ్ళు దాడి చేయడం కాకుండా కర్రలతో దాడి చేయడం అంటే వీళ్ళంతా గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కర్రలతో దాడి చేయడంతో కాకుండా వాహనంపై కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు అయితే దీన్ని వాళ్ళు అడ్డుకోవటం జరిగింది ఆ నేపథ్యంలో కొంత గాయాలు కూడా జరిగినాయి అయితే సెల్ ఫోన్ లో తీయడానికి ప్రయత్నం చేసి వీడియో తీసినప్పటికీ ఆ సెల్ ఫోన్ ను గుంజుకొని సెల్ ఫోన్ కింద నేలకేసి కొట్టడం జరిగింది అయితే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి కొద్ది దూరం బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు ఫోన్ చేయటం అదేవిధంగా పోలీసులు ఆ ప్రాంతానికి రావటం జరిగింది ఇప్పటి వరకు అంటే అశ్వరాపేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ దాడికి పాల్పెట్టిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి సంబంధించిన అంటే గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు